ఆరాధించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను విడువ నంపివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. చేత వెలివేయబడిన యెఫ్తాను చూచి జాలి పడితివి, క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసుక్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క చక్కటి అవకాశాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు అయ్యా. నాయనా, ఈ సమయంలో మీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఆనాడు అయ్యా 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అందరితోనూ మీరు మాట్లాడారు ప్రభా. మీ మాటల్లో జీవం ఉంది నాయన, మీ మాటల్లో ప్రభువా మానవునికి మేలుంది ప్రభువా. ఆ మేలుతో నింపబడినటువంటి జీవం కలిగిన మాటల్ని తండ్రి ఈ సమయంలో నీ ప్రజలు వింటూ ఉండగానైనా నీ ప్రజలతో మాట్లాడమని కోరుతూ ఉన్నాను. మీ దాసుడు అనేటువంటి నాతో కూడా మాట్లాడండి, సహాయం చేయండి, మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని కోరుతూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మార్కు సువార్త 6వ అధ్యాయం కొన్ని వచనాలు నేను మీకు చదివినిపిస్తున్నాను. మొదటి వచనం నుంచి, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇది ఏమి, ఇతడు మరియ కుమారుడు కాదా. వాక్యం ఏంటని ప్రియా దేవుని బిడ్డ, మార్కు సువార్త 6వ అధ్యాయం నుంచి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప సందర్భాన్ని, లేదంటే ఆయన నోటితో చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం వినబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నజరేత్ అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ యొక్క భూమి మీద జీవించాడు. ఇజ్రాయెల్ దేశంలో ఆయన 30 సంవత్సరాలు నజరేతు అని పిలువబడేటువంటి ప్రాంతంలో ఆయన జీవించాడు. తాను బాలుడుగా మొదలుకొని యవ్వన ప్రాయం వరకు వచ్చే వరకు, 30 సంవత్సరాల సమయం వచ్చే వరకు, ఆయన సేవా పరిచర్యను ఆరంభించేటువంటి దినం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నజరేతు అనేటువంటి గ్రామంలో ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాక్యం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డ, చూడండి, ఈ 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవ ఆరంభించిన 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య. పిల్లరా, ఈ 3.5 సంవత్సరాల్లో
ఇజ్రాయెల్ దేశంలోటువంటి గలలయ, సమరయ, యోవయ, పెరయ, దెకపోలి అనేటువంటి రాష్ట్రాలలో దేవుని వాక్యాన్ని ఆయన బోధించినప్పుడు, ప్రజలను స్వస్థపరిచినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారండి. తండోపతండాలుగా ఆయన కీర్తి సిరియా దేశం అంతటా కూడా వ్యాపించింది అని లేఖనాలు మనం చూస్తున్నాం. ఇలా 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పటికి కూడా అద్భుతమైన పరిచర్య, ఆయన ఏ ప్రదేశంకి వెళ్ళినా కానీ వేల మంది ప్రజలు చూస్తూ ఉన్నాం. ఏ పట్టణానికి వెళ్ళినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ ఆయన వస్తూ ఉన్నాడని తెలిస్తే ప్రజల్ని, రోగుల్ని మంచముల మీద తెచ్చేవారంట. రకరకాల రోగాలతో ఉన్న వారిని ఆయన ఒకసారి ఒక ఇంట్లో కూర్చుని వాక్యాన్ని బోధిస్తుంటే, స్థలం లేకపోతే ప్రజలందరూ నింపబడితే ఒక భయంకరమైన పక్షపాతం ఉన్న వ్యక్తిని ఇంటి పైకప్పు తీసి పైకప్పులోంచి ఆయన దింపి యేసుప్రభు ముందు నిలబెట్టారంట. అంటే యేసుప్రభు వారి పరిచర్ ఎంత అద్భుతంగా జరిగింది చూడండి పిల్లరా. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శక్తివంతమైన పరిచర్ చేయగలిగాడు. దేవుని వాక్యం మనం గమనిస్తే ఆయన అన్ని ప్రాంతాలు కూడా సంచరించాడు పిల్లరా. అయితే ఆయన సంచరించిన ప్రాంతాల్లో ఈ నజరేత్ అనేటువంటి ప్రాంతం ఒకటి. దేవుని వాక్యం మనం వింటున్నాం చూడండి, ప్రభువారు ఈ యొక్క నజరేతులోనికి 2 సార్లు తన పరిచర్యను తీసుకుని వెళ్ళాడు. మొదటిసారి దేవుని వాక్యం మనం చూస్తే పిల్లరా, ఆయన ఉపవాసం ఉండి సేవను ఆరంభించేటువంటి ముందుగా, బాప్తిసం తీసుకున్న తర్వాత ఉపవాసం ఉండి శోధించబడి, శోధన జయించి నజరేతులోనికి వచ్చి సమాజ మందిరంలో యెషయా గ్రంథాన్ని చదివినట్టుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. పిల్లరా, ఆ సమయంలో ఆయన బోధ విన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. కానీ దేవుని వాక్యం మనం గమనిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో, లూకా సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు నజరేతు ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మొదటిసారిగా వెళ్ళాడండి. ఆయన వెళ్ళినప్పుడు, సేవ ఆరంభించినప్పుడు మొదటిసారిగా వెళ్ళినప్పుడు చూడండి, ఆయనకి వ్యతిరేకత కలిగింది. అక్కడ చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. చాలా అద్భుత కార్యాలు చేద్దామనుకున్నాడు, చాలా మేలులు చేద్దామనుకున్నాడు, అనేక మంది స్వస్థపరుద్దామనుకున్నాడు. కానీ ప్రజలు ఆయన బోధ వినలేదు, ఆయన నెట్టివేశారంట. కొండ మీద నుంచి తోసేద్దామనుకున్నారంటండి. యేసుప్రభువు వారి మూర్ఖత్వాన్ని బట్టి కాస్త బాధపడి ఆయన నజరేతు ప్రాంతాన్ని విడిచిపెట్టి మిగిలినటువంటి అన్ని ప్రాంతాలకు ఆయన వెళ్ళాడు. పిల్లరా, 3.5 సంవత్సరాల్లో ఈ పరిచర్య చేస్తూ 12 మంది శిష్యుల్ని, అపోస్తలు ఏర్పాటు చేసుకొని వేల మంది ఎట్టిపోయినా కానీ ప్రభు కోసం ఎదురు చూసేవారండి. ప్రతి ప్రాంతం కూడా, ప్రతి రాష్ట్రం కూడా, కానీ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఆయన కళ్ళన్నీ కూడా ఈ నజరేతులకు వచ్చి మరలా వాక్యాన్ని బోధించాలి. పిల్లరా, నజరేతులకు వెళదామనుకున్నాడు, మొదటిసారిగా వెళ్ళాడు, కాస్త బాధపడ్డాడు. సమయం చూశాడు, 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 చూశాడు. 2.5 సంవత్సరాలు చూశాడు. ఈ 2.5 సంవత్సరాలు చూసిన తర్వాత మరలా అనిపించింది, ఈసారి నజరేతుకి వెళ్దాం, వెళ్ళి మరలా పరిచర్ చేద్దాం, అక్కడ ప్రజలు మేలు పొందుకుంటారేమో, ఈ 2.5 సంవత్సరాల తర్వాత కాస్త మారుంటారేమో వారు, అక్కడక్కడ ప్రజలు చెప్పుకోవడం వినుంటారేమో, నన్ను దేవుడి వారు గుర్తుపడతారేమో అని చెప్పేసి మరలా యేసుక్రీస్తు ప్రభు వారు నజరేతు ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తన శిష్యులకి చెప్పేశాడు ముందుగానే, రేపు మనం వెళ్ళబోయే ఊరు ఏదో తెలుసా అయ్యగారు, ఏ ఊరు వెళ్తున్నావు అన్నారు అపోస్తులందరూ కూడా. నజరేత్ అనే ప్రాంతానికి వెళ్తున్నావు, అవునా? అవును. ఏముంది నజరేతులో? అరే మీకు చెప్పాలని కూడా, నజరేత్ అంటే నేను పుట్టినప్పటి నుంచి, బాలుడిగా ఉన్న దినం నుంచి పెరిగి పెద్దవాడ ఈ సేవకు వచ్చే వరకు కూడా నజరేతులోనే ఉన్నాను. ఆ ఊరికి వెళ్తే నేనంటే తెలియని వాళ్ళంటూ లేరు అని యేసుప్రభు తన శిష్యులతో చెప్పుకున్నాడేమో. మనం కూడా చెబుతాం, ఎవరైనా ట్రైన్లో కనబడినప్పుడు మీ దేవుడు అని అడుగుతాం. అది ఫలానంటే, అయ్యే మాది కూడా ఫలాని ఊరేనండి, భలే 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 కలిసిపోయామే మనం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎక్కడ పోయినా మరి ఫలానూరు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆడకపోతే నా గురించి అడిగితే అంతా చదువుతారని చాలా అంటాం. కొంతమంది అంటారు, రేపు ఎప్పుడైనా మా ఊరు రండి, ఆడ ఫలాని పేరు చదివితే, నా గురించి చదివితే ఓ అందరు కూడా చెప్పేస్తారు, ఆయిల్లే అయింది, ఆయిల్లే అవ్వదని చదువుతారండి అని చెప్పుకుంటుంటాం కొన్నిసార్లు మనం. ప్రభువారు కూడా నజరేతు ప్రాంతానికి వెళ్తున్నాడు సంతోషంగా శిష్యులు చెప్పుకున్నాడు. శిష్యులకి ఎంత ఆరాటం తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు ఓ ఎన్ని ప్రాంతాలు సంచరిస్తే కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు గుంపులు గుంపులకు వస్తున్నారు, నజరేతులోకి వెళ్ళబోతున్నాడు అంటే ఆయన అప్పటి పెరిగినటువంటి ఊరు ఈ నజరేతు ప్రాంతంలోకి వెళ్తే ఇంకెన్ని చేయగలడు యేసు ప్రభువారు చూద్దాం అని శిష్యులు ఆరాట పడుతున్నారు. అంతే కదండి, ప్రజలు సంతోషంగా ఉన్నారంట. నజరేతుకి వెళ్తే ఏం జరగబోతుంది, ఏ అద్భుత కార్యం, నజరేతు అంటే యేసయ్య పెరిగినటువంటి ఊరంట. అపోస్తలు అందరూ చెప్పిన రాత్రి అంతా నిద్ర పట్టలేదండి, ఉదయకాల సమయంలో ఆ యొక్క ప్రయాణాన్ని ఆరంభించారు. చివరికి మార్కు సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో
ఈ నజరేతుకి రెండోసారి వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు జరిగినటువంటి సంభాషణ, జరిగిన విషయాలన్నీ కూడా ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈయన మరలా నజరేతు ప్రాంతానికి వచ్చారంట. దేవుని వాక్యం మనం గమనిస్తే ఆయన తన స్వదేశానికి వచ్చాను అంటూ ఉన్నాడు. నజరేతుకు వచ్చారంటే బాగుండేది, పెద్ద పట్టించుకున్న వాళ్ళు కాదు. తన స్వదేశానికి వచ్చానంటే నా సొంత ఊరు అని చెప్పుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కొంతమంది అంటుంది నా సొంత ఊరు అండి, ఇక్కడ హ్యాపీగా ఉంటానండి, ఎక్కడెక్కడ పుట్టి పెరిగి ఎక్కడెక్కడ చదువుకొని ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసి ఎంత సంపాదించినా చివరికి వారు చనిపోయిన తర్వాత మా సొంత ఊరులో నన్ను పాతి పెట్టండి అంటూ ఉంటారు. సొంత ఊరు మీద ఉన్న మమకారం. యేసుక్రీస్తు ప్రభువు నజరేతుకు వచ్చి నా స్వదేశానికి వచ్చానంటూ ఉన్నాడు. స్వదేశంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా, సమాజ మందిరంలో ఆయన బోధ వింటూ ఉండగా, పిల్లరా ఆ రోజండి ప్రజలందరూ వచ్చారు బోధ వినటానికి, విన్నారంట. కానీ దేవుని వాక్యంలో చూస్తే ఒక్క మాట నేను మీకు చదివినిపించాలని ఆశపడుతున్నాను. ఆ మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయేను, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అంటే దేవుని వాక్యాన్ని గమనిస్తే నజరేతులకు వెళ్ళి పరిచర్య ప్రారంభించి, ప్రియులరా దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు చూడండి, బోధించడం ఆరంభించిన తర్వాత ప్రజలు వింటూ ఉన్నారు, కానీ వారిని చూసినప్పుడు అంటే ఈయనకంట అనుకూలత లేదంట. వారిని గమనించాడు, వారు అనుకూలపరచబడలేదంట వినటానికి. వింటున్నారు వినటానికి, ఆయనకేదో వారి భావాలు వారి చూపుల్లో రకరకాల భావాలు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి అనుకున్నాడు, చీ వీరు బతుకులు మారలేదనుకుంటూ ఉన్నాడండి. నజరేతులకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు వచ్చినా కానీ రెండవసారి వచ్చినప్పటికీ కూడా నజరేతు వారంట ఆయన్ని వింతగా చూస్తూ ఉన్నారంట. వాక్యం పెట్టిన ప్రియాధ్యాయుని కూడా దేవుని వాక్యం మనం గమనిస్తే ఆ కూడిక ప్రారంభించబడి ముగించే వరకు ప్రజలందరూ, ఊరు ప్రజలందరూ గమనించారు. వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, ఈయన మరే కుమారుడు కాడా, ఈయన అన్నదమ్ములందరూ కూడా మన మధ్యలో లేరా, ఈయన సోదరీమణులందరూ కూడా ఇక్కడ లేరా, ఇక్కడ పెరిగినోడే కదా, మన కళ్ళ ముందు ఉన్నోడే కదా, మొన్నటి దాకా కూడా ఆ యొక్క యోసేపుకి తోడుగా ఉన్నోడే కదా, వడ్రంగి పనిచేసేవాడే కదా, వడ్రంగి యేసుపు కుమారుడే కదా అని చెప్పి యేసుక్రీస్తు గురించి ఒకళ్ళు చెవులు ఒకళ్ళు చెప్పుకుంటున్నారండి, చెవులు కొరుక్కుంటున్నారండి. పోదండి బుద్ధి, చెవులు కొరుక్కునే బుద్ధి. చక్కగా ఆయన మాట్లాడుతుంటే వెనక ఆయన కిల చూపిస్తూ ఇట్టమ్మ అట్టమ్మ అని చెప్పి ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ సుప్పనాథోళ్ళు ఏడైనా ఉంటారు. దేవుని వాక్యం మనం గమనిస్తే ప్రియరా చూడండి, వీళ్ళందరూ చెప్పుకుంటున్నారంట. తర్వాత వారు అనుకుంటున్న మాట చూడండి ఏముందో, 2వ వచనంలో ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినో, ఇతనికి ఈబడిన జ్ఞానము ఎట్టిది, ఇతని చేతుల వల్ల ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. అంటే ఆయన అద్భుత కార్యాలు చేస్తుంటూ వామ్మో యానుచి తెచ్చాడో, ఎక్కడ నేర్చుకున్నాడో, ఆశ్చర్యంగా ఉందండి, చాలా ఆశ్చర్యంగా ఉంది. వాక్యమిటర్ ప్రియా దేవుని బిడ్డ, దేవుడు వారి ప్రాంతానికి దిగొస్తే వారు చేతులారా చెడగొట్టుకుంటూ ఉన్నారండి, చేతులారా చెడగొట్టుకుంటూ ఉన్నారు, చేతులారా పాడు చేసుకుంటున్నారు. దేవుడే వారి ప్రాంతానికి దిగొచ్చి వారికి మేలు చేయాలనుకున్నారు, కానీ మేలును వారు దూరపరుచుకుంటున్నారు. వాక్యమిటర్ ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు పుట్టి క్రైస్తవ కుటుంబంలో పుట్టి మా నాన్న సేవకుడు లేదంటే మా ఇంట్లో ఫలానైన సేవకుడు అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు మారు మనసు లేని వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చినా కానీ ఓ ఆయన సంగతి మాకు తెలుసులే, మా మధ్యలో పెరిగాళ్ళే అనుకుంటూ ఉన్నారు, బైబిల్ అంతా నాకు తెలుసులే, పుట్టినప్పటి నుంచి చర్చికి వెళ్తున్నానులే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, యేసైన గురించి నీ మనసులో చులకనగా ఆలోచన చేస్తున్నావేమో. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి లేని జీవితాలు జీవిస్తున్నారు ఈనాడు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. చేయవలసిన కార్యాలు, దేవుని కొరకు చేయవలసిన పనులు చేయకుండా దేవునికి సంబంధం లేని విషయాల్లో లేదంటే దేవునికి ఇష్టం లేని కార్యాల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఈనాడు దేవుని పిల్లలు. ఈయన మాకు తెలుసు అన్నారు, కానీ ఆయన దగ్గరికి వచ్చి ఒకరు ప్రార్థన చేసుకోవాలి, చూసారా ఎంత దౌర్భాగ్యమో. ఈయన మాకు తెలుసు అన్నారు, కానీ ఆయన అద్భుతాలు చేస్తుంటే ఎక్కడదో ఇదంతా అంటూ ఉన్నారు. ఆయన స్వస్థపరుస్తుంటే వామ్మో అని నాలుగు దూరంగా వెళ్తారు. ఏసయ్య ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ ప్రజలు గుంపులు గుంపులు, అయ్యా మా పిల్లల్ని ఎత్తుకోయ్యా, మా పిల్లల్ని తాకయ్యా, ఇదో ఈ రోజు స్వస్థపరిచయ్యా, నీ మాట చాలు ప్రభు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఎంతమంది ప్రజలండి ఏసీ కోసం ఎదురు చూసింది. కానీ వీరు చూస్తే ఆయన అద్భుతం చేస్తే నాలుగుడుగులు దూరంగా వెళ్తున్నారు. స్వస్థత జరిపిస్తుంటే నాలుగుడుగులు దూరంగా వెళ్ళిపోతున్నారు, వెనకెనక వెళ్ళిపోతుంది. వీళ్ళు జీవితాలన్నీ వెనకే ఉంటాయండి. ఆయన వారిని చూశారంట, చూసి మనసులో బాధపడ్డారంట. ముందు రోజు చెప్పుకున్నాడు, నా ఊరు వెళ్తున్నాను. ఏ ఊరు? నజరేతుకి వెళ్తున్నాను, అక్కడ కార్యాలు చేయబోతున్నాను, రండి మా ఊరిలో చూద్దాం అని చెప్పి కొన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటాం మనం కూడా.
మా ఊర్లో అండి నన్ను భలే సన్మానిస్తారని చెప్పి అంటూ ఉంటారు. ఆ ఊరు పోతే ఆడ ఆడంత పనికి మళ్ళీ ఉండేడండి అని చెప్పారు అన్నట్టే మొహం నల్లగా పెట్టుకుంటారు. నిజమే, మన గురించి ఇవన్నీ వాస్తవమే, కానీ దేవుని గురించి వారు తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం మీద వారు దృష్టి పెట్టట్లేదు, ఆయన దేవుడిగా గుర్తుపట్టలేకపోయారండి. అసలు ఆయన ఏ కార్యం చేయలేదంట, చేతులు దులుపుకొని పోయారండి. ఇక నేను రానురా, మీ బతుకింతే మీరు ఇంతే సావాల్సిందని చెప్పేసి యేసుప్రభు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడంట. కారణం ఏంటి? అసలు ఏసయ్య ఏ అద్భుతం కూడా నజరేతలో చేయపడని కారణం ఏంటి తెలుసా? ఒక రెండు విషయాలు చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. చాలా భారంతో వచ్చాడు, ఆత్మవేశంతో వచ్చాడు, తీవ్రతతో వచ్చాడు. అనేక మందిని స్వస్థపరుద్దాం అనుకున్నాడు, అనేక మందిని బాగు చేద్దాం అనుకున్నాడు, కానీ ఏ ఒక్క కార్యం చేయలేకపోయి కారణం ఏంటంటే వాక్యం ఏంటంటే దేవుని బిడ్డ రెండు విషయాల మీద చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు కూడా. మార్కు సువార్త 6:4 ఒక మాట అన్నాడు. వారి ప్రవర్తన చూసి, వారి పద్ధతులు చూసి, వారి క్రమాన్ని చూసి ఒక్క మాటకు వచ్చేసాడు యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, ప్రవక్త తన స్వదేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. చూసారా, ప్రవక్త అంట తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటిలోను తప్ప ఇక ఎక్కడ పోయినా కానీ డిగ్నిటీగా ఉంటాడంట, ఎక్కడ పోయినా కానీ రాయల్టీగా ఉంటాడంట, ఎక్కడ పోయినా కానీ ఘనంగా చూస్తారంట. అసలు ఘనహీనత ఎక్కడ తెలుసా? సొంత ఊర్లోనే. తక్కువగా ఎవరు చూస్తారు తెలుసా? ఇంట్లో లేదు చూస్తారు, తక్కువగా బంధువుల్లో తక్కువగానే ఉంటారు. దేవుని కార్యాలయం మన ద్వారా ఎన్ని జరిపిస్తున్నా కానీ ఇంటి వారికి మారు మనసు లేని వారుగా జీవిస్తూ ఉంటారండి. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డ నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇంట్లో ఒక దైవజనుడు ఉన్నాడేమో, దేవుడు అతని చేత అనేక ఆత్మలను సంపాదిస్తూ ఉంటే నీవు వెర్రివాడిని చూసినట్టు చూస్తున్నావేమో. జాగ్రత్త, యేసుక్రీస్తు ప్రభుని కూడా ఆనాటి సమాజం అదే విధంగా చూసింది. అందుకే అంటున్నాడు, నేను ఈ దేశానికి వచ్చినా కానీ ఈ ప్రాంతానికి వచ్చినా కానీ నన్ను చేర్చుకోదు వీళ్ళు, వీరి మనసులో నా స్థానం అలాగే ఉంది కనుక వీరు బాగుపడరని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చేయకపోవడానికి కారణాలు ఏంటి తెలుసా? రెండు విషయాలు చెప్పి వాక్యాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. వాళ్ళ ఆలోచన ఏంటి తెలుసా? అసలు ఆయన చేత ప్రార్థన చేసుకోవడానికి, ఒకటి వారు ఆయన దేవుడిగా ఒప్పుకోలేకపోతున్నారండి. ఏంటంట, దేవుడిగా మా మధ్యలో పెరిగినోడు మాకు దేవుడు అట్టవుతాడు, మా మధ్యలో పుట్టినోడు మా మధ్యలో ఉండి పని చేసుకుని బతికినోడు మాకు దేవుడు అట్టవుతాడు. లేఖనాలు నెరవేర్చబడ్డాయి, యేసే క్రీస్తని, రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు లేఖనాలు చెబుతూ ఉన్నాయి. నువ్వు నమ్మేదేంది? వాక్యం ఏంటన్న ప్రియా, దేవుని బిడ్డ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చినని లేఖనాలు సెలవిస్తున్నాయి. సర్వ లోకం కూడా ఒప్పుకుంది, సకల శాస్త్రాలు ఒప్పుకున్నాయి యేసుక్రీస్తు దేవుడని. నువ్వు ఒప్పుకునేదేంది? నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? మారితే బాగుపడతాం, మారకపోతే నువ్వే నరకడికి వెళ్ళిపోతావు. వాక్యం ఏంటంటే ప్రియా, దేవుని బిడ్డ వీళ్ళ హృదయాల్లో యేసుక్రీస్తుని మనిషిగానే ఆలోచన చేస్తూ ఉన్నారు, దేవునిగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారండి. అందుకే వారి జీవితంలో ఏ అద్భుతం కూడా పొందుకోలేకపోతున్నారు. ఈనాడు చాలా అనేక వర్గాల్లో కూడా యేసుక్రీస్తు దేవుడు నమ్మలేకపోతున్నారు. వాళ్ళ జీవితాలన్నీ అలాగే ఉంటాయి, వారి గురించి గొప్ప చెప్పాల్సిన పనే లేదు. రెండో విషయాన్ని మీకు చెప్పని ఆశపడుతున్నాను. చూడండి, వారు యేసయ్య ద్వారా మేలు పొందుకోలేకపోవడానికి గల రెండో కారణం కూడా ఉంది. అక్కడ వారు ఏముందంటే, యేసుప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నాడు 6:5 ఆయన చివరి భాగంలో, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడంట. ఏముందంట, అవిశ్వాసం అంట. ఇది జరిగిద్దా అంటే జరగదులే, మాకు తెలుసులే, మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం జరగదులే. చూసారా, చాలా మందికి భయంకరమైన అవిశ్వాసం. వాక్యం ఏంటంటే ప్రియా, దేవుని బిడ్డ ప్రార్థించే సేవకుల్లో ఏమి లేదండి, ఆయన ప్రార్థన చేస్తాడంతే. కానీ ప్రభు చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను ఐ గారి చేత ప్రార్థన చేయించుకుంటాను, ఈ ఐ గారి చేత ప్రార్థన చేయించుకుంటాను, ఓ హైదరాబాద్లో ఉన్నాడు ఆయన, ఇక్కడ ఉన్నాడు ఆయన, ఏం చేత చేయించుకుంటాను. వీళ్ళందరూ సేవకులు ఎవరు కదా? ఒక మాట చెప్పమంటారా, ప్రార్థించే వాళ్ళు ఏమి లేదండి, వారు కల్మషం లేకుండా ప్రార్థన చేస్తారు ఎవరైనా కానీ. కానీ ప్రార్థన చేయించుకునే నీ బుద్ధే మారకపోతే ఏ కార్యం కూడా జరగదు. నువ్వు నమ్మలేకపోతే ఏం జరగదు. యేసుక్రీస్తు ప్రభువు చాలా మందిని బాగు చేశాడు. బాగు చేసేవన్నాడు తెలుసా? అయ్యా నువ్వు బాగు చేసావంటే నేనేం బాగు చేయలేదు, కానీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నువ్వు బాగుపడ్డావు. వాక్యం ఏంటి ప్రియా, నువ్వు దేవుని నమ్మాలి, సేవకుని కాదు, మనుషుని కాదు, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. మా పాస్టర్ గారు అండి ప్రార్థన చేస్తాడండి, సమస్య తెగట్లేదు. ఆయన ప్రార్థన చేస్తే తెగదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి తెగట్లేదు. మళ్ళీ ఆయన ఉన్నాడండి అక్కడ, ఆయన ప్రార్థన చేస్తే తెగిద్దండి సమస్య. ఆయన అంటే నీ విశ్వాసం తేడబెట్టి ఆడబెట్టావు. బయలేని కూడంట బజార్లో గుడ్డు పెట్టిందంట. శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. వీరికి విశ్వాసం లేదు, యేసుప్రభు విశ్వాసం లేదు. నా రోగం తగ్గిద్ది అంటావా? తగ్గదు. నా అప్పులు తీరతాయి అంటావా? తీరవు. నా సమస్యలు పోతాయి అంటావా? పోవు. ఎందుకంటే అవిశ్వాసం నీలో ఉంది కాబట్టి. నీవు అవిశ్వాసంతో ఉండొద్దు, విశ్వాసిగా ఉండాలి.
యేసుప్రభు వారు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడిపోయారు. వాము, వీళ్ళు నేను ఈ ప్రాంతానికి వస్తే పూర్తిగా ఈ కార్యాలు జరుగుతున్నాయని వారు నమ్మలేకపోతున్నారు, కాబట్టి ఏం కార్యాలు ఆయన చేయటానికి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా కానీ ఏ కార్యాలు జరగట్లేదు. ఆశ్చర్యం కదా, ఆయన చేతులతో ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత సకల రోగులు స్వస్థపరచబడ్డారు. సకల వ్యాధుల్లో నుంచి, సకల దురాత్మలు పట్టినటువంటి, భయంకరమైనటువంటి దురాత్మలు పట్టినటువంటి ఆ యొక్క దురాత్మల నుంచి విడుదల పొందారు ప్రజలు. ఎక్కడ కూడా ఆయన చేతుల్లో కార్యం ఫెయిల్ అయిందని ఎక్కడ లేదండి. చూసారా, ఒకసారి శిష్యులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఒక చెవిటి మూగ దయ్యం పట్టినటువంటి యవనస్తుడి కోసం పగలంతా ప్రార్థన చేశారు. వాడికి దయ్యం పోగా ఎక్కువైపోయింది. వాళ్ళ నాన్న అంటాడు, ఓ అయ్యా మీ దగ్గర ప్రార్థన చేయడం తెచ్చాను, వాడికి పోవట్లేదు కానీ ఎక్కువైపోతుందంట. ఈనాడు సేవకులు చాలా మంది కూడా ప్రార్థన చేస్తుంటే ఎక్కువైపోతుంటే పో, నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే సమస్య తెగిపోయింది. 7 వారాలు 6 వారాలు 5 వారాలు తిరగాల్సి పర్లేదండి, వారు మారు మనసు పొందాలి. పిల్లరా, రాత్రి దాకా ప్రార్థన చేశారు, ఈ మీ ఓడికి తగ్గదు, ఎందుకంటే ఇక ఇంతే ఈ రోగం ఇంతే అని చెప్పి చెప్పేశారు. యేసుప్రభు వచ్చి ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ప్రార్థన చేసిన తర్వాత కార్యం జరిగిన తర్వాత నీ వల్ల ఎలా జరిగిందే, మేము చేయలేకపోయాం, నువ్వు చేసినట్టే ప్రార్థన చేసావు, ఇప్పుడు మేము చేసిన జరగలేదు ఏంటంటే, అది ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరిగింది. ఏ వ్యక్తి అయినా సరే ఉపవాసంతో ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందండి. యేసుప్రభు స్పష్టంగా మాట్లాడాడు, అటువంటి కఠినమైన సమస్యలు కూడా యేసే ద్వారా విడిపించబడితే ఇక్కడ ఆయన ప్రార్థన చేయడానికి వచ్చినా కానీ ఏ కార్యం జరగలేదు. అంటే వీరికి అవిశ్వాసానికి వారి హృదయాల్లో ఎక్కువగా ఉంది, 100కి 110% ఉంది వాళ్ళలో. ఏం జరుగుతాయండి, దేవుని సన్నిధికి వచ్చే నీవు దేవుడు కార్యం చేస్తాడని నమ్ము, ప్రార్థన చేసే నీవు దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి విశ్వసించు, దేవుని కొరకు ఎదురు ప్రభు నా పట్ల కార్యం చేయ ప్రభు అని అద్భుతం చేస్తాడు ప్రభు వారు. నువ్వు రక్షణ పొంది 10-15 సంవత్సరాలు అవుతున్నా కానీ కార్యం జరగకపోవడానికి కారణం తెలుసా, నీకు సరైనటువంటి నమ్మకం లేదు. ప్రార్థన చేస్తున్నా కానీ సరైనటువంటి నమ్మకం నీలో లేదు. నమ్మగలిగితే ప్రభు అద్భుత కార్యం చేస్తాడు. వాక్యం ప్రియ దేవుని బిడ్డ, నజరేతలో చేయలేకపోయి అన్ని ప్రాంతాలు చేశాడు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారికి కార్యాలు చేస్తావు, నీకు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నీలో అవిశ్వాసం ఉంది. రెండోది, నువ్వు ఆయన్ని పూర్తిగా స్వీకరించట్లేదు. మారు మనసు పొంది పూర్తిగా స్వీకరించి విశ్వాసమయ్యి సంపూర్ణంగా ఆయన ఆధారపడితే గొప్ప కార్యం చేస్తాడు. నాతో కలిసి మీరు ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే మీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నమ్మి ప్రార్థన చేయండి, ఈ సమయంలో విశ్వసించి ప్రార్థన చేయండి. నా మీద కాదు, దేవుని మీద, ప్రభు మీద, రక్షకుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రభు అద్భుత కార్యం చేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేయడానికి సేవకుడిగా నేనున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. తలలు వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రభు లక్షల మంది చూస్తున్నారు, కొంతమంది విశ్వాసం అంతా కూడా తండ్రి మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడే వరకు గొప్ప విడుదల దయచేయమని కోరుతున్నాను, అద్భుత కార్యం చేయమని కోరుతున్నాను ప్రభు. వారు సాక్ష్యం చెప్పే భాగ్యాన్ని కూడా దయచేయండి ప్రభు. నేను నమ్మినప్పుడు దేవుడు చేసిన కార్యం ఇది అని చెప్పి సాక్ష్యం చెప్పే భాగ్యం వరకు ఇవ్వమని కోరుతున్నాను తండ్రి. ఎన్ని సమస్యలతో తండ్రి ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నారు, సమస్యలన్నీ యేసు నామంలో లయమైపోవును గాక ప్రభు. గొప్ప కార్యం చేయమని కోరుతున్నాను. ఇకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని లక్షల మంది ప్రజలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా అందించిన వారు, మాకు అత్యంత ప్రియులు, మా సంఘంలో పెద్దలైన వారు, తండ్రి సమానులు, పెద్దలు పి రమేష్ పాల్ గారు, వారి కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, అయా మీద అవసరం అయినా రమేష్ పాల్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా తండ్రి. నాయన చివరి దినాల మీద అవసరం మీరు రక్షించుకున్నారు, అద్భుతంగా తను మీరు ఆకర్షించారు, మీ సేవలో పాలి భగస్తుగా నిలబెట్టారు నాయన, సహాయం చేయండి. నిజమే ప్రభువా, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్రభు మీరు తుడిచివేయమని కోరుతున్నారు తండ్రి. గొప్ప అద్భుతం మీ దాసుని కొరకు చేయండి నాయన. ఎన్ని లోటులు ఉన్నాయో లోటులు మీరు తీర్చమని కోరుతున్నారు తండ్రి. బిడ్డల కుటుంబాలను మీరు స్థిరపరచు నాయన. కుమారుని కుటుంబాన్ని ప్రభువా మీరు దీవించండి, కుమారుతె కుటుంబాన్ని మీరు దీవించండి. అయ్యా వారి బిడ్డలు మీరు భద్రపరచమని కోరుతున్నారు. సహాయం మీకు స్తోత్రాలు తండ్రి నాయన. మీ దాసుడు చేసిన ప్రతి పనిని దీవించండి, ప్రతి ప్రయాణాన్ని ఆశీర్వదించండి. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ దాసుడు సిద్ధపరచబడుకు సహాయం చేయండి. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం మీ దాసుని పట్ల నెరవేర్చమని కోరుతున్నాను ప్రభు. మీకే మహిమ చెల్లిస్తూ మీ దాసుని బహుగా దీవించమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
క్రీస్తునందు ప్రియులరా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. పిల్లలకు గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డేజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.